సుమ్మగారి అమ్మగారు మొదట్లో రాజీవ్ గారిని తిట్టేవాళ్ళట. ఇంతకీ ఎందుకు తిట్టేవాళ్ళు అనే కదా మీ సందేహం, చెబుతాను. సుమ్మగారు రాజీవ్ గారి పెళ్లి జరగకముందు, అదేనండి అప్పట్లో వాళ్ళు ప్రేమలో ఉన్న టైంలో, వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదట. ఆ టైంలో సుమ్మగారి కోసం సుమ్మగారి ఇంటికి రాజీవ్ గారు ఫోన్ చేసేవాళ్ళట ల్యాండ్లైన్కి. అప్పుడు సుమ్మగారి వాళ్ళ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళని, రాజీవ్ గారు ఏం మాట్లాడకుండా ఫోన్ అలాగే పట్టుకొని వింటూ ఉండేవాళ్ళట. వాళ్ళ అమ్మగారు హలో హలో అని పిలిచి పిలిచి ఇక కోపంతో చెడామడ మలయాళంలో తిట్టేవారట. ఆ తర్వాత సుమ్మగారిని అడిగి ఆ పదాలకు అర్థాలు తెలుసుకునేవారట రాజీవ్ గారు. అదండి మ్యాటర్. పెళ్లికి ముందు సుమ్మగారి ఇంటికి రాజీవ్ గారు కాల్ చేసి వాళ్ళ అమ్మగారి చేత తిట్లు తినేలా చేసుకున్నాను అని చెప్పుకున్నారు రాజీవ్ గారు. మరి ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే, కుక్క కరిచింది అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా, సినిమా ట్రైలర్ లో రష్మిని రష్మి రొమాన్స్ అని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.